టీడీపీ అసెంబ్లీ టికెట్ బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ న్యాయవాది ప్రొద్దుటూరు బీసీ మహిళా నేత చెన్నా సరళాదేవి. ఇదే డిమాండ్పై సోమవారం ప్రొద్దుటూరులో బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ శాంతియుత ర్యాలీని మైదుకూరులోని అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆమె మాజీ మున్సిపల్ చైర్మన్ చెన్నా వెంకట సుబ్బన్నతో కలిసి ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రొద్దుటూరులోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇతర వర్గాల వారు బీసీలకు మద్దతుగా నిలిచారని అందరూ ఒకే తాటిపైకి వచ్చారన్నారు. బీసీల ఐక్యతను చాటుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు టికెట్ను బీసీలకే కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సోమవారం తలపెట్టిన ప్రదర్శనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు పాల్గొని విజయవంతం చేయాలని చెన్నా సరళదేవి కోరారు. ప్రొద్దుటూరులో బీసీకి సంబంధించి బీసీ వాళ్ళకి టికెట్ కావాలని, బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరూ ఒకటే, బీసీకి టికెట్ కావాలని ఇక్కడ చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కార్యక్రమాలు కూడా చాలామంది చేసినారు. అందరినీ ఒకటి తాటి మీద నడపడానికి అన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు బీసీలకి టికెట్ కావాలా అనే ఒక ఉద్యమం అయితే బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దానికి సంబంధించి రేపు మేము ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఇది రేపు పొద్దున 9 గంటలకి మైన్పూర్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి శివాలయం వరకు ర్యాలీ జరిగి అక్కడ మీటింగ్ పెడుతున్నాము. ఇది మొత్తం ఒక 2 అవర్స్ ప్రోగ్రాము, 9 నుంచి 11 వరకు ఉంటుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే బీసీలకి రాజకీయ చైతన్యం అనేది ఈ మధ్యకాలంలో బాగా వచ్చింది. వాళ్ళకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలా అనే అభిప్రాయం వచ్చింది. కాబట్టి బీసీలకి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే తప్పకుండా విజయం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి రేపు కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే ప్రొద్దుటూరులో పర్టికులర్గా బీసీలు చాలామంది ఉన్నారు. వాళ్ళ శాతమే దాదాపు 78% అంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసే ఉన్నారు. కాబట్టి వీళ్ళు అనుకుంటే సాధించడం చాలా ఈజీ ఏదైనా. కాబట్టి వీళ్ళందరినీ సంఘటితపరిచి వీళ్ళందరూ ఒక థాట్ మీద వచ్చి వీళ్ళు రాజకీయంగా మేము ముందుకు పోవాలా అని అందరూ ఒకటైతే మనము ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ప్రతి కులంలో ఇక్కడ ప్రొద్దుటూరులో పర్టికులర్గా ప్రతి కులానికి ప్రతి ఒక్క సంఘం ఉంది. ఆ సంఘాలన్నీ ఒకటై ఒక కార్యాచరణ చేసుకొని వాళ్ళు రాజకీయంగా ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కావాలని అడుగుతున్నారు. అవి వీళ్ళందరినీ కలిపి ఒక తాటి మీద తీసుకురావచ్చి చేస్తే తప్పకుండా విజయం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మూమెంట్లు అన్నీ జరిగినాయి. అందరూ ఒకటిగా బీసీలంతా మేము ఒకటి అనే ఒక అభిప్రాయానికి వచ్చినారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా టికెట్ డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఇక్కడ బీసీలకి టికెట్ ఇస్తే తప్పకుండా విజయం అనేది ఉంటుంది. ప్రస్తుతం అయితే అది ఖాళీగా ఉంది కాబట్టి తెలుగుదేశం వరకు డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఏమేమి అనుకోవటం లేదండి. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి బీసీకి ప్రాతినిధ్యం లేదు ఇక్కడ. ఇన్ని రోజులు బీసీలు కూడా ఒక సంఘటితంగా పోరాడలేదు. ఇప్పుడు ఒక సంఘటితంగా వాళ్ళు పోరాడుతున్నారు. బీసీలందరూ ఒకటైనారు. కాబట్టి బీసీలకు టికెట్ కావాలని ఆల్రెడీ ఒక మూమెంట్ అయితే నడుస్తుంది. ఇన్ని రోజులు బాగా కలిసి అందరం చేసినాము. ఇక ముందు కూడా అందరం సంఘటితంగా ఉంటూ పోరాడాలని అనుకుంటున్నాము. దానికి సంబంధించి ఈ డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలు డెవలప్మెంట్ అనేది అంత ఇంత జరిగింది. చైతన్యవంతంగా ఆలోచించడం, రాజకీయంగా చైతన్యం తీసుకురావడం కూడా ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు కాలం నుంచే స్టార్ట్ అయింది. బీసీలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఎన్టీ రామారావు కాలం నుంచే స్టార్ట్ అయింది. ఎన్టీ రామారావు కాలం బీసీలకే కాదు, దట్టు లేడీస్ కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. వాళ్ళకి ఆస్తి ఎక్కువ కల్పించారు. వాళ్ళ రాజకీయంగా ముందుకు రావడానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తెలుగుదేశం పర్టికులర్గా డ్వాక్రా గ్రూపులు ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇలా మహిళా సపోర్ట్ అనేది అంతో ఇంతో తెలుగుదేశానికి ఉంది. మహిళలను డెవలప్ చేయాలనే ఉద్దేశం కూడా తెలుగుదేశానికి ఉంది. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా వాళ్ళని ఇస్తే బాగుంటుంది అని అడుగుతున్నాం. బీసీలని ఇంత ఆల్రెడీ డెవలప్ చేశారు, ఇంకా రాజకీయంగా డెవలప్ చేయడానికి మా డెవలప్ కావడానికి చట్టసభలో ప్రాతినిధ్యం ఇస్తే అంత ఇంతో ఇంకా డెవలప్ అవుతారు. వాళ్ళ ఊరుకు కావాల్సిన కార్యక్రమాలు, వాళ్ళ అభివృద్ధి ఏంటి ఏం కథ అని వాళ్ళు ఆలోచిస్తారు. ఈ ప్రొద్దుటూరు పర్టికులర్గా ప్రొద్దుటూరులో ఏమేమి డెవలప్మెంట్ చేయాలి, ఇంతవరకు డెవలప్మెంట్ ఎందుకు కాలేదు, నెక్స్ట్ డెవలప్మెంట్ ఏమేమి చేసుకోవాలనేది కూడా వాళ్లకు అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళ ఊరిని వాళ్ళు డెవలప్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ విధంగా బీసీలందరూ ఒకటి ప్రొద్దుటూరుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించి దానికి సంబంధించిన సమస్యలు ఏముంటే పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకుంటూ డెవలప్ కావడానికి స్కోప్ ఉంది. అది డెవలప్ కావాలంటే దానికి ఒక అవకాశం అంటూ ఉండాలి. అవకాశం ఇస్తే డెఫినెట్గా డెవలప్ అయి చూపిస్తాము. పార్టీ కూడా గెలుపు అనేది సాధ్యము.